మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ యాక్షన్ అడ్వెంచర్ పట్టాలికనున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం మూవీ టీం దృష్టంతా కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులపైనే ఉంది ఈ నేపథ్యంలో రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఓ అంతర్జాతీయ ఈవెంట్కు హాజరైన ఆయన మహేష్తో తీస్తున్న సినిమాలో ఆర్ఆర్ఆర్లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని చెప్పారు నాకు జంతువులంటే ఇష్టం ఆర్ఆర్ఆర్తో సహా గతంలో తాను తీసిన సినిమాల్లో జంతువులను ఉపయోగించానని తెలిపారు ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను త్రిబుల్ ఆర్ కంటే ఎక్కువ జంతువులు నా నెక్స్ట్ మూవీలో ఉంటాయని చెప్పారు ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని సినిమాలు తీయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు ఆయన విజన్ నుంచి వచ్చిన ఈగా బాహుబలి మూవీ విజువల్ వండర్స్గా నిలిచాయి ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకోనున్నారట ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలను స్టడీ చేసేందుకు పలు తరగతులకు కూడా హాజరవుతున్నారట జక్కన్న సినిమాలకు అద్భుతమైన విజువల్స్ అందించే హాలీవుడ్ సంస్థ ఏ స్టూడియోతో కలిసి పనిచేస్తున్నారు ఇక ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట కథకున్న ప్రాధాన్యం దృష్ట్యా ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే పని కాదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ కథ కావడం భారీ బడ్జెట్ కేటాయించడం అలాగే స్టార్ నటీనటులు భాగస్వాములు కావడంతో ఈ దిశగా ఆలోచిస్తున్నారట ఈ అడ్వెంచర్ జానర్లో సీక్వెల్స్ వస్తాయని కూడా చెప్తున్నారట అంటే ఇండియానా జాన్స్ మాదిరిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయని అంటున్నారు మరోవైపు ఈ మూవీ షూట్ జనవరి నుంచి ప్రారంభం కానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ గారు ఇటీవల వెల్లడించారు ఈ కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైం పట్టిందన్నారు ఇక మహేష్ కూడా పొడవాటి జుట్టు గడ్డంతో పాత్రకు తగినట్లు మేకవర్ అవుతున్నారు మహేష్ బాబును ఓ సరికొత్త అవతారలో చూపించనున్నారు అమెజాన్ అడవుల నేపథ్యంలో జరిగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ దీన్ని అనువదించనున్నారు దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది